మహారాష్ట్రలోని భీంవాడిలో మూడంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 33కు పెరిగింది. శిథిలాల కింద నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారని అధికారులు తెలిపారు. గత 30 గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 మందిని సురక్షితంగా వెలికితీశారు. మరో 10 మంది శిథిలాల కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పక్కనే ఉన్న మరో భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. అది కూడా శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. దాదాపు 40 కుటుంబాలు అందులో నివాసముంటున్నాయి. For more updates, please subscribe 99TV Telugu.